పూల రైతుల ఆశలు అడియాశలయ్యాయి. వరుసబెట్టిన పండుగలతో కుసుమాల గిరాకీ ద్విగుణీకృతమైంది. కానీ కోత దశలో కుండపోతగా కురిసిన వర్షాలతో బంతి తోటలన్నీ దెబ్బతిన్నాయి. అరకొర పూలు ఉన్న పొరుగు రాష్ట్రాల నుంచి పొట్టెత్తిన రాసులు విపణిపైన ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా నిరుటికంటి పూల రేట్లు సగానికి తగ్గిపోయాయని నాగర్ కర్నూలు రైతులు గొల్లుమంటున్నారు. యావత్ భారతంలో సందర్భమేదైనా పువ్వులు ఉండాల్సిందే. అందున విరుల వినియోగం ఆసియా దేశాల్లోనే మెండు. స్థానికంగా శుభకార్యాలు, వినాయక చవితి మొదలు కార్తీక మాసం వేడుకల వరకు పండుగ గిరాకీ దృష్ట్యా మన రైతన్నలు వివిధ రకాల పూలను పూయిస్తుంటారు. ఉత్పత్తిదారులు, వ్యాపారుల అంచనాలకు తగ్గట్లు ఈసారి నిరుటికంటే భారీగానే బంతిపూల తోటలను సాగు చేశారు నాగర్ కర్నూలు జిల్లా రైతులు. పూల విపణి జోరుగా కొనసాగుతోంది. కానీ దీపావళి ముందు నుంచే కురుస్తోన్న వర్షాలు తమ పూదోటలను దెబ్బతీశాయని ఉద్యాన రైతులు వాపోతున్నారు. రెండు సంవత్సరం చేస్తున్న బంతి వచ్చేసారి పోయేసారి దిగుబడి వచ్చింది, కానీ రేట్లు ఎక్కువది, వర్షాలు ఎక్కువ పడే పూలు ఖరాబ్ అయినాయి. ఇంకా దానికి మాకు లాభాలు లేవు, అప్పుడు లేవు ఇప్పుడు రెండు విధాలు నష్టమే. సార్ నేను రెండు ఎక్కలు పెట్టిన, సరే రెడ్ అని రెండు రకాలు ఇత్తులు శంషాబాద్కెళ్ళి ఇచ్చిన నారు కూడా నేనే పోసిన నారు మొక్కలు నేనే నాటుకుంటా. ఫెర్టిలైజర్ కానీ ఫెర్టిసైడ్ కానీ బాగా కాస్ట్లీ మందులు వాడాలి. దానివల్ల మా మొత్తంలో 20-30 ఖర్చు అయింది ఆ ఎకరానికి. ఆ ఎకరము ఇప్పుడు రేటు వస్తే మామూలుగా మంచి రేటు తగులుతుంది, లేకపోతే మొత్తం నష్టమే సార్. పోయినసారి నష్టమే, ఈసారి నష్టమే. ఇప్పుడు మామూలుగా 60-70 అవుతుంది, పోయినసారి ముఖ 30-40 విన్నాము. ఈసారి పువ్వు ఖరాబ్ అయింది మొత్తం, చాలా నష్టమవుతుంది. వర్షాలు పడి పువ్వు నల్ల డ్యామేజ్ అయింది, పురుగు శాతం ఎక్కువైంది. ఆ విధంగా నష్టం. గత 30 సంవత్సరాలుగా మేము బంతి సాగు చేస్తున్నాము. ప్రతి దసరా దీపావళికి వేస్తుంటాము. ప్రతి సంవత్సరము మంచిగానే వచ్చేది, కానీ 2-3 సంవత్సరాల నుంచి రేట్లు లేవు. ఈసారి అధిక వర్షాల నుంచి పంట మొత్తం పూలు నీళ్లు నిలిచి ఖరాబ్ అయిపోయినాయి. మా తిమ్మాజిపేట మండలంలో కూడా 10-12 మంది రైతులు వేసిండ్రు, వాళ్ళకి కూడా మొత్తం పూలు ఖరాబ్ అయ్యి మొత్తం దున్నేసిండ్రు. మాది మొత్తము 2.5 ఎకరాలు వేసినాం సార్. మాది మిగతా రైతులు 10-12 ఎకరాలు వేసిండ్రు, వాళ్ళకు కూడా ఏం వెళ్ళలేదు. ఈసారి వర్షాలు ఎక్కువ పడడం నుంచి నీళ్లు పడి ఖరాబ్ అయిపోయినాయి సార్. 2.5 ఎకరానికి 40,000 అయింది సార్. మాకు ఇంతవరకు ఇప్పుడే స్టార్ట్ చేసినాం సార్, ఇంకా ఇత్తనాల ఖర్చులు కూడా వెళ్ళేటట్టు లేదు. ఈసారి 2.5 ఎకరాలకు 100,000 రూపాయలు అయింది సార్. మాకు సార్ అంతా పూలు వర్షం ఎక్కువ పడి ఖరాబ్ అయిపోయినాయి సార్. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా సుమారు 300 పైచలకు ఎకరాల్లో రంగురంగుల బంతిపూలను సాగు చేశారు. ఇంటిల్లిపాది కష్టం కాక ఎకరాకు 30,000 రూపాయలు వెచ్చించారు. కాలం కలిసి రావడం వల్ల ఈసారి పూదోటలన్నీ విరగబూశాయి. పెట్టుబడులు పోను, రెండింతల ఆదాయం వస్తుందని ఆశించిన రైతన్నకు చుక్కెదురైంది. తిమ్మాజీపేట, బిజినేపల్లి, అచ్చంపేట మండలాల్లోని బంతిపూల చేలన్నీ వర్షాలకు దెబ్బతిన్నాయి. తమ పూలను అసలు కొనే నాథుడే లేక నష్టాల పాలయ్యామని కర్షకులు కుంగిపోతున్నారు. తెంపినాము, తెంపియామనికి వస్తే రేట్లు వస్తలేము, అంతా మురిగిపోయిందని ఇంకెవరు తీసుకుంటలేరు. ఇంకంతా భూమి పాలైంది సార్, ఇంకేం చేయాలి. చానారకెళ్ళి మొలకలు తెచ్చినాము, ఇంకా 2 ఎకరాల పొలం నాటినాం సార్. ఇంత ఏం మీకు గవర్నమెంట్ అనేదాన్ని ఉపయోగం చేస్తారంటే ఏం చేస్తలేరు. ఇంకంతా నష్టమే కదా సార్. ఎంత మందులు కొట్టినాం, పిండి వేసినాం, ఎరువు వేసినాం, మొత్తం వేసినాం సార్. 50,000 వచ్చింది సార్ ఖర్చు. ఏం అమ్మినాం సార్, అసలు వెళ్తలేరు ఎవరు. పోయి రోడ్డు మీనాగా మార్కెట్కి ఎక్కడ వేసినా వెళ్తలేరు పూలు బాగాలేవని. 20-30 అడుగుతున్నారు. ఈ మంచిగానే ఉన్నది, కానీ వర్షం అకాల వర్షాలు పడడం వల్ల పువ్వులు పాడయ్యాయి. పువ్వులు అమ్మడానికి పోతే మార్కెట్లో చాలా దారుణంగా అడుగుతున్నారు వాళ్ళు. మాతో కొని 10-20 రూపాయలకు కొని కస్టమర్స్కి చాలా రేటుకి అమ్ముతున్నారు. మా దగ్గర అయితే మాత్రం చాలా చీప్గా తీసుకుంటున్నారు. 2 ఎకరాలకి దగ్గర ఎకరాకి 30,000 అవుతున్నారు సార్. నారుమడికి నారుకే ఎక్కువ, 1 ముక్క 4 రూపాయలు. ఇక్కడ కేవీకే ఆధ్వర్యంలో తీసుకున్నాము. వర్షాలు పడడం వలన చెడిపోవడము, ఇసుక పడడము, కింద మట్టి పడడం వలన పాడవుతుంది, పాడడం వలన ప్రాబ్లం అవుతుంది. దిగుబడులు పుష్కలంగా ఉన్నా ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలోని 50% బంతి పూదోటలకు నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. పూల నష్టాన్ని పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులకు నివేదిస్తామని జిల్లా ఉద్యానాధికారి రైతులకు భరోసా ఇచ్చారు. మన నాగర్కర్నూలు జిల్లాలో బంతి సాగు 45 ఎకరాల వరకు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా నాగర్కర్నూలు డివిజన్లో తిమ్మాజీపేట రైతులకు, ఎందుకంటే అకాల వర్షాల వల్ల బంతి దీపావళి టైంలో బంతిపూలు కొన్ని నీరు వర్షాలు హెవీ రెయిన్స్ రావడం వల్ల బంతిపూలు కొన్ని మురిగిపోయి చాలా నష్టం కలిగించింది. ఆ టైంలో ధర అధికంగా ఉండడం టైంలో అధిక వర్షాలు వచ్చి బంతి తోటలు వేసిన రైతులకు నష్టాలు కలిగించాయి. దీపావళి లక్ష్మీ పూజతో మొదలైన పూల గిరాకీ కార్తీక శోభతో ద్విగుణీకృతమైందన్నది మార్కెట్ వర్గాల విశ్లేషణ.
ఉద్యాన శాఖ నాణ్యమైన విత్తనాలిచ్చి శాస్త్రీయ పద్ధతులతో ప్రోత్సహిస్తే విరుల స్వావలంబన సాధ్యమేనంటున్నారు పూల ఉత్పత్తిదారులు.